ప్రయాణ సందడి పెళ్లి సందడి చేశారు శ్రీనాథ్ బ్రదర్. ఇది కంటెంట్ వాడబడదు కదా అండి, మరి మీరు యూట్యూబర్ అన్నప్పుడు ప్రయాణ సందడి అయితే నాది స్ట్రైక్ పడుతుంది మరి. అదే కానీ చాలా మంచి మాటకారి, ఎందుకంటే శ్రీనాథ్ బ్రదర్ చూడండి చిన్న తప్పు లేకుండా వీడియోస్ అల్గారిథం యూట్యూబ్ అల్గారిథం లో కూడా యూజ్ చేస్తూ యూట్యూబ్ కి కూడా తప్పు దొరకకుండా మంచి మాటలు యూజ్ చేశాడు. హలో హలో హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రయాణ సందడి. చాలా రోజుల తర్వాత ఈ ముందు ఈ వీడియో అయితే 2023 లో చేయడం జరుగుతా ఉంది. 2023 లో మొదటి వీడియో. ఈ వీడియో కూడా వెరీ సర్ప్రైజ్ గా మీ ముందుకు తీసుకురావాలని ఆశపడ్డాను కాబట్టి. సో మాల్టా విషయంలో అనేక మంది అనేక రకాలుగా కన్ఫ్యూజన్ లలో అనేక విధాలుగా అనుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు ఆ క్లారిఫికేషన్ ఇవ్వడానికి మీ ముందు ఒక బ్రదర్ నైతే ఇన్వైట్ చేస్తున్నాను. లెట్స్ వెల్కమ్ శ్రీనాథ్ బ్రదర్. హలో బ్రదర్, హౌ ఆర్ యు? చాలా బాగున్నాను బ్రదర్. 2023 లో మొదటి వీడియో మీతో పాటు నేను తీయడం చాలా ఆనందకరంగా ఉంది. హ్యాపీ సంక్రాంతి. ఎలా ఉన్నారు? చాలా సంతోషం. శ్రీనాథ్ గారు, మాల్టా వీడియోస్ అనేక వీడియోస్ అనేది చేశారు మీరు. సో దానికి కారణంగానే ఈ వీడియో కొత్త సంవత్సరంలో క్లారిఫికేషన్ జనాలకు ఇవ్వాలని నేను ఆశపడుతూ ఉన్నాను. సో కాబట్టి ఆ విధానంలోనే మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ ప్రశ్నలు ఇద్దామని నా ఇంటర్నల్ గా నేను అనుకున్నాను, నా అభిప్రాయం అది. సో కాబట్టి మీరు వీడియోస్ ఇన్ని రోజులు ఒక రకంగా క్రియేట్ చేసి అంటే అవేర్నెస్ రూపంలో తీసుకొచ్చారు. చాలా మట్టికి అవేర్నెస్ అయింది జనాలకి. అవేర్నెస్ చేస్తూనే కొన్ని రూమర్స్ కూడా అంటే తిట్టడం, ఆయన మీద నిందలేయడం, ఈయన మీద నిందలేయడం అలాంటివి జరిగినాయి. సో కాబట్టి అక్కడ నాకు ఇప్పుడు రీసెంట్ గా చేసిన వీడియోస్ లో నాకు ఒక డౌట్ ప్రశ్న ఏంటంటే, అనిల్ గారు థ్యాంక్ యూ వివరణ ఇచ్చినందుకు. ఆ వీడియో చేయడం తర్వాత ప్రజల్లో మళ్ళీ అయోమయాన్ని నెలకొల్పడం జరుగుతూ ఉంది. సో మీరు చూసినట్టు మీ వీడియోలోనే చాలా కామెంట్లు పెట్టారు, ఆర్ఐపి శ్రీనాథ్ సంథింగ్ అవన్నీ పెట్టారు. సో ఎందుకు ఇలాంటి ఈ రూమర్స్ రావాల్సి జరిగింది, దానికోసం మీరు మీ క్లారిఫికేషన్ ఇవ్వండి నాకు కొద్దిగా. ఇప్పుడు ఈ స్టార్టింగ్ నుంచి కూడా ఈ మాల్టా స్కామ్స్ మీద నేను, మీరు నిందలు అన్నారు, అవి నిందలు అండి. నా పాయింట్ ఆఫ్ వ్యూలో నిజాలే. ఓకే, ఎందుకనంటే నేను ఈ మాల్టా వీసా ప్రాసెస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి మొదలు పెడితే ఓకే నాకు తెలిసినటువంటి ఒక స్కామ్స్ కానీ ఒక 10 మందికి ఉపయోగపడాలన్న ఉద్దేశంతో నేను ఈ విధంగా వీడియో రూపంలో చేయడం జరిగింది. ఓకే, ఇంకా సార్ మీరు ఇంకోటి ఏం అడిగారంటే, రీసెంట్ గా మీరు థ్యాంక్ యూ అనిల్ గారు అని చెప్పింది. అవునవును, రీసెంట్ గా చేశారు మీరు అది. కొంతమంది వీడియో చేసిన తర్వాత శ్రీనాథ్ గారు మీ కామెంట్ లో చాలా రకరకాలమైన కామెంట్లు రావడం జరిగింది. ఆ కామెంట్లు పెట్టిన వాళ్ళు ఎవరంటే వాళ్ళు ఎక్కువగా నన్ను ఇష్టపడిన వాళ్ళు. ఓకే ఓకే, మీ సబ్స్క్రైబర్స్ నన్ను ఎక్కువ ఇష్టపడిన వాళ్ళు అనమాట. ఎందుకంటే వాళ్ళు ఏదైతే మాట్లాడాలని అనుకున్నారు నా గొంతు నుంచి నేను మాట్లాడాను కాబట్టి ఓకే వాళ్ళు ప్రేమతోటి, కొంతమంది బాధతోటి, అరే వీడు ఏమన్నా నిజంగా మానేస్తున్నాడా, వాళ్ళు అగైనిస్ట్ గా క్వశ్చన్ చేయడా ఇంకా అని చెప్పి ఒక బాధతోటి వాళ్ళు పెట్టుకుంటారు. మీరు ఎప్పుడైతే వీడియోస్ మొదలు పెట్టారో శ్రీనాథ్ గారు, చాలా మంది నాకు స్టార్టింగ్ లో అన్న ఇతను ఎందుకు ఇలా చేస్తున్నాడు, భయాందోళనకు గురవుతున్నాం మేము అని చెప్పడం జరిగింది. సో ఎనీవే, సో అలా చేసుకుంటూ వచ్చి చివరికి వివరణ ఇచ్చారు, థ్యాంక్ యూ సో మచ్ అని అన్నారు. చాలా మంది మిమ్మల్ని ఏమన్నారంటే శ్రీనాథ్ బ్రదర్ అమ్ముడు పోయాడు అన్నారు. దీనికి మీ సమాధానం ఏం చెప్తారు? సరే, ఇప్పుడు అమ్ముడు పోయినారు అని చెప్పి చాలా మంది నాకు కూడా పర్సనల్ గా కూడా అడిగారు, ఫోన్ చేశారు. ఓకే, నేను ఎందుకు అమ్ముడు పోవాలండి? నేను 3.5 లక్షలు డబ్బులు కట్టి ఓకే నాకు డబ్బులు రాలేదురా ముర్రో అని నేను మొత్తుకుంటా ఉంటే అవును, వాడు ఇంతవరకు నాకు రీఫండే చేయలేదు, అలాంటిది నేను ఇంకా వాళ్ళు నాకు ఇంకా డబ్బులు ఎక్కడ జరుగుద్ది? అది అబద్ధం, అది అమ్ముడు పోయడం డబ్బులు తీసుకోవడం అనేది అసాధ్యం. అది అసాధ్యం. ఇప్పుడు ఒకవేళ ఈవెన్ నేను నా వీడియోల వల్ల వాళ్ళు ఏదైనా ఇబ్బంది పడి సమ్ అమౌంట్ ఏదైనా ఆఫర్ చేసినా కూడా ఓకే ఆఫర్ చేసినా కూడా నేను ఆ డబ్బులు తీసుకొని నా వీడియోలు డిలీట్ చేస్తే నన్ను ఎవరు గుర్తుపడతారు? గుర్తుపట్టరు. శ్రీనాథ్ అనే మనం వ్యక్తి కనుమరుగైపోతాడు అంతే, నన్ను ఎవరు గుర్తుపట్టరు కదా. సో మనం మళ్ళీ వీడియో ద్వారా వచ్చి ప్రజలకి అనిల్ గారు ఇలా పిలిచారు, నేను అడిగిన ఆరోపణలకి ఆయన నాకు డైరెక్ట్ జవాబు చెప్పాడు. అదే విధంగా బ్రదర్ మీరు ప్రతి ఒక్కటి వీడియోలో పెట్టకండి. ఓకే, మీకు ఏదన్నా ఒక వ్యక్తి వచ్చి నాకు ఫలానా డబ్బులు రావాలి లేకపోతే నాకు ప్రాసెస్ అయిపోయిందని చెప్తే ఓకే నాకు ఫోన్ చేయండి మీరు, ఓకే మీకు హెల్ప్ చేస్తాను, తప్పకుండా వాళ్ళకి సాయం చేస్తాను అని చెప్పి ఆ ఉద్దేశం చెప్పిన తర్వాత మళ్ళా మనం వీడియోలు పెట్టడం ఇవన్నీ
ఎందుకని చెప్పి నేను థాంక్యూ అని చెప్పి అనిల్ గారు అని చెప్పి చెప్పినాను. వివరణ ఇచ్చినందుకు థాంక్యూ అని చెప్పారు. వేరే విధంగా ఏం కాదు. ఓకే 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 శ్రీనాథ్ గారు మంచిది. శ్రీనాథ్ గారు మరి మీరు ప్రాసెస్ స్టార్ట్ చేసుకున్నారు ఒక వ్యక్తి దగ్గర, ఈ వ్యక్తులను మీరు ఎందుకు టార్గెట్ చేయాల్సి వచ్చింది? ఏవైతే ఇద్దరు ఉన్నారో ఆ కన్సల్టెంట్ అని ముఖ్యంగా వారిద్దరి మీద చాలా వీడియోలు చేసినట్టు నేను కూడా మీ వీడియోలో చూశాను. మరి వాళ్ళిద్దరిని ఎందుకు టార్గెట్ చేశారు? మిగతా ఎవరు చేయట్లేదు అంటారా మాల్టాకి? చాలా మంది చేస్తున్నారు సార్. ఇది ప్రాసెస్ అనేది చాలా కన్సల్టెన్స్ ఉన్నాయి, అందరికి ప్రాపర్ గైడెన్స్ ఏమీ అథారిటీస్ లేకపోవచ్చు. ఓకే, అందులో నేను ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ నేను అనిల్ దగ్గరికి వెళ్ళాను. ఓకే, ఇక్కడ ప్రాసెస్ చేసుకోలేదు నేను. అనిల్కి డబ్బులు కట్టానని నేను ఎక్కడ కూడా చెప్పలేదు. ఏ వీడియోలో, నా వీడియోలో కూడా మీరు కూడా ఒక వీడియోలో చెప్పారు నేను అతనికి ఒక రూపాయి కట్టలేదని మీరే ఒప్పుకున్నారు ఆ వీడియోలో చెప్పారు. అవును, దాని తర్వాత ఇంకొక వీళ్ళ ఫ్రెండ్ ఎవరైతే సందీప్ ఉన్నాడో ఫ్రెండో కొలీగో నాకు తెలీదు. ఓకే ఓకే, ఇది కట్టుకో డబ్బులు కట్టిన తర్వాత అక్కడ నుంచి నాకు 3 మంత్స్ అని చెప్పి అది 9 మంత్స్కి వెళ్ళడం. ఈ జర్నీలో ఈ స్కామ్స్ కానీ అంటే ఈ వీళ్ళు చేసే మిస్టేక్స్ నేను ప్రజలకు చెబుదామని చెప్పి ఒక ఉద్దేశంతో నేను ఇవన్నీ కూడా వీడియో చేయడం జరిగింది. వండర్ఫుల్. సో అందులో 67% అనేది ఎవడన్నా తీసుకుంటాడా చెప్పు. ఆ విషయానికి వస్తే శ్రీనాథ్ గారు, 67% అనేది మీరు వీడియో చేసిన తర్వాత నా దృష్టికి వచ్చింది. అప్పటిదాకా నాకు కూడా రివీల్ కాలేదు అసలైన ఆ విషయం అనేది. ఎందుకంటే మీరు మీ వీడియోలో ప్రస్తావన ఎక్కువ ఏం జరిగిందంటే మధ్యతరగతి కుటుంబాలు, బీద కుటుంబాలు, ఊరు వాళ్ళు, జగిత్యాల, కరీంనగర్, తర్వాత నిజామాబాద్ ఏదైతే ఉన్నాయని మీరు మెన్షన్ కూడా చేస్తూ వచ్చారు. ఈ బీద పిల్లలు వచ్చి వీళ్ళ దగ్గర కట్టిన తర్వాత 67% అనేది చాలా మోసకరమైన మోసపూరితమైన కుట్ర అనేది మీరు దీన్ని బహిర్గతం చేసుకుంటూ వచ్చారు. ఆ విషయానికి వస్తే నేను కూడా దాన్ని ఒప్పుకుంటాను. ఎందుకంటే 67% అనేది చాలా పొరపాటు విషయం. అది అలా అంటే బీద వాళ్ళ దగ్గర మధ్యతరగతి ఏం తెలియని అమాయక జనాలపై తీసుకోవడం అనేది చాలా పొరపాటు అంది. ఇది మీరు ఈ వైఖరిని మార్చుకోవాలి. నేను ఇదే ప్రాసెస్ లో నాకు మొన్న అనిల్ థ్యాంక్ యూ అనిల్ గారు అని వీడియో చెప్పిన తర్వాత బ్రదర్ మీకు అతను ఓపెన్ గా చెప్పాడు, నేను కూడా చెప్తున్నా కదా. ఓకే, మీకు బ్రదర్ మీరు వీసా అంటే మీరు రూపాయి సంపాదించుకోవడానికి వీసా పెట్టుకున్నారు బయట దేశంకి వెళ్ళడానికి. ఎగ్జాక్ట్లీ, మీకు రాలేదు. అవును, మరి మీకు వీసా ఇప్పిస్తా. ఓకే, మీకు కూడా మీకు అంటే ఒక దగ్గర నేను అన్యాయం చేయకపోయినా సరే, అవును, మీకు కూడా నేను ఒక డాక్యుమెంట్ రూపంలో, ఓకే, నేను ఒక డాక్యుమెంట్ రూపంలో నేను మీకు సాయం చేస్తానని కూడా అడగడం జరిగింది. ఆల్రెడీ వేరే ప్రాసెస్ పెట్టుకున్నాను కాబట్టి నేను థ్యాంక్ యూ చెప్పాను అంతే. సో అంటే నేను డబ్బులు కట్టినోడు కూడా యూజ్లెస్ ఫెలో వాడు, ఇంతవరకు ఫోన్ చేసి నాతో మాట్లాడినోడు. ఇంకొక క్యాండిడేట్, ఇంకొక కన్సల్టెన్సీ అతను నాకు ఫోన్ చేసి ఈ ఆఫర్ అంటే ఈ నీకు సాయం చేస్తానని చెప్పడంలో అతను మంచితనం కావచ్చు. నేను దాన్ని స్వీకరించాలా వద్దా అనేది నా మీద ఆధారపడి ఉంటుంది. ఆ ఉద్దేశంలో నేను థ్యాంక్ యూ అని చెప్పాను తప్ప నేనేదో అతని దగ్గర లబ్ధి పొందాలని లేకపోతే ఇదని కాదు. రేపు అనిల్ తప్పు చేసినా కూడా నేను మళ్ళా క్వశ్చన్ చేస్తాను, తప్పకుండా అడగాలి. మీలాంటి వ్యక్తులు కూడా అయ్యో సోషల్ మీడియా అంటే ఈ సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ గా ఉండి ప్రజలని అవేర్నెస్ చేస్తూ న్యాయానికి, ధర్మానికి, చట్టానికి లోబడుతూ పోరాడుతూ ముందుకు కొనసాగే వ్యక్తులు చాలా మంది సార్ ఆరోపణలు చేస్తూ ఉంటారు అమ్ముడు పోయినారు అని. అవును, నాకు ఎందుకు సార్ అమ్ముడు పోవాలని? నేను కూడా రేపు కన్సల్టెన్సీ ఓపెన్ చేస్తాను. అవును, తప్పే ఉంది. అరే బాబు, నేను ఈ కన్సల్టెన్సీ ఓపెన్ చేస్తున్నా, నా ఛార్జ్ ఇంత తీసుకుంటా, నేను ఒకరి దగ్గర నేను ఒక సబ్ ఏజెంట్ జాయిన్ అవుతాను చెప్తాను ఓపెన్ గా. మనం దొంగతనంగా చేయాల్సిన అవసరం లేదు కదా. అవసరం లేదు. అంటే యాజ్ ఏ రియాలిటీగా మీరు ప్రజల్లోకి వచ్చారు, ఉన్న విషయాలు చెప్పారు. కాబట్టి ప్రజల్లో కన్ఫ్యూజన్ ఎక్కడ మొదలైందంటే శ్రీనాథ్ గారు, ఎప్పుడైతే కొంతమందిని అంటే కొన్ని కొన్ని మాటలతోటి ఏమంటారు దూషిస్తూ, కొన్ని మాటలు, పెద్ద పెద్ద మాటలు మీరు మాట్లాడలేదు, చిన్న మాటలే, ఆ చిన్న మాటల ద్వారా వారిని దూషిస్తూ వారి గుండెలకు కూడా బాధలు అనిపిస్తుంటాయని నా అభిప్రాయం. వాళ్ళకు కూడా బాధ అనిపిస్తుంది. సో ఆ తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ద్వారా వివరణ తీసుకొని మీరు అరే ఇది నిజాయితీగా జరుగుతుంది, మీరు వివరణ ప్రకారం మీరు తెలియజేశారు, దానిలో తప్పు లేదు. కాకపోతే ప్రజల దృష్టిలో ఏముంది, వాళ్ళ దానిలో కన్ఫ్యూజన్ ఏముందంటే అసలు ఏం జరుగుతుంది శ్రీనాథ్ దగ్గర? నథింగ్ బ్రదర్ అనేది కన్ఫ్యూజన్. ఇప్పుడు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు పేపర్లలో తిట్టుకున్నా కూడా అదే ఫంక్షన్లలో కలిసి నమస్తే అంటే నమస్తే అని పెట్టుకుంటారు. అవునవును అవును, అంత మాత్రాన ఇదనే మేం కాదు. ఓకే, సో నేను మళ్ళీ మీరు తిట్టినారని అంటున్నారు కాబట్టి వన్స్ అగైన్ నేను అనిల్ గారికి కానీ లేకపోతే నా ద్వారా సందీప్కి కానీ నేను కొన్ని మాటల తూలుంటే దానికి ఈ వీడియో ద్వారా కూడా నేను క్షమాపణలు కోరుతున్నాను. సో ఇంకా కూడా ఇది ఒక వాడుక భాష తెలంగాణలో మనం మాట్లాడేటప్పుడు. సారీ ఫర్ ఇంటరప్షన్ శ్రీనాథ్ గారు, మీ చిన్నతనం నుంచే మీరు ఇలాంటి చంచలమైన మనస్తత్వాన్ని కలిగి ఉన్నారా, లేకపోతే వాంటెడ్లీ మీరు ఇప్పటి నుంచే ఈ మనస్తత్వాన్ని మార్చుకున్నారా? అంటే మీ మాటల్లో
నాకేమనిపిస్తుందంటే ఏదో క్రియేటివిటీ చేసి వాళ్ళని అనాలని అనడం కాదు అనిపించట్లేదు నాకు అనపడట్లేదు ఎందుకంటే చిన్నప్పటి నుంచి మీ యొక్క ఈ మనస్తత్వం మీ యొక్క సహజ నేచర్ ప్రకృతి సిద్ధంగా ఉందని నాకు అనిపిస్తాంది ఏమంటారు దీనిపైన ఏమైందంటే బ్రదర్ అది మనకి నేను ఎక్కువగా మా సైడ్ కన్నా నేను మాది రాయలసీమ ఓకే నేను ఇక్కడ తెలంగాణలో స్థిరపడ్డాను గోలీలు ఆడుకునేటప్పుడు నేను ఇక్కడే ఉన్నాం కాబట్టి ఓకే ఆ వాడుక భాష లోకల్ స్లాంగ్ అనేది అది మనకి అలా వస్తుంది అంతే తప్ప అరే తురేన్ కొనటం అనేది అది ఇక్కడ మనం వాడుక భాషలో మిళితమే ఉంటుంది తప్ప అదేదో కల్పిత కరెక్ట్ గా వాళ్ళ కోసమే రాసి మీరు చేసిన స్క్రిప్ట్ అయితే కాదు తిట్టాలనే అలానే కాదు ఎందుకు నాకు అర్థమైంది మీ స్లాగ్ లో ఎలా అంటే ప్రకృతి సిద్ధమైనగా మీరు వచ్చారు 67% నేను అప్పు తీసుకొని వచ్చి కడితే వాడు 67% తీసుకుంటే వాని తిట్టకుండా ఏం చేయమంటారు కరెక్ట్ సో 67% అనేది చాలా బాధాకరమైన విషయం మీరు మీరు వీడియో తీసిన తర్వాత మీ ఛానల్లో లైవ్ వచ్చిన తర్వాత ఓకే నేను అదే చెప్పా అరే బాబు నా డబ్బులు నేను అడిగితే దాన్ని బ్లాక్ మెయిల్ అంటావు ఏంటి తన్నే తీసుకుంటా డబ్బులు అవును అన్నారు ఈ మాట అవును తంతానని చెప్పిన అవును అయితే మీకు బహు బాధాకరమైన విషయం ఏంటంటే 67% అనేది ఎవరైతే ఈ మన శ్రీనాథ్ బ్రదర్ చేసుకున్నారో అది వాస్తవానికి చాలా బాధాకరమైన విషయం కోచ్ ఎందుకు అంటే 67% అనేది ఎవరు కూడా యాక్సెప్టబుల్ కాదు ఇది మధ్యతరగతి కుటుంబాలు బీద కుటుంబాలు చేసుకున్నారు ఈ బ్రదర్ పోరాటం చేసిందనే దానికి ఒక దాని వెనకాల ఒక పోరాటం దాగి ఉందనేది అర్థమైతే ఉంది ఏ కన్సల్టెంట్ అయినా సరే వీళ్ళే కాదు తెలంగాణ గానీ ఏపీలో గానీ తెలుగు ప్రజలకు బ్రదర్ మీరు దీనిపైన ఏమంటారు చెప్పండి ఈ 67% ఇంకా ఎలాంటి వారు ఎవరైనా ఉండొచ్చు అంటావా ఇప్పుడు అది ఎవరున్నారు ఏందనేది మనకి వేరే వాళ్ళ మీద ఆరోపణలు నేను చేయదలుచుకోలేదు ఎందుకనంటే నేను ఈ రెండు కన్సల్టెన్సీ మీద ఆరోపణలు చేస్తే కూడా నేను ఒక నాకు నిజాలు తెలిసి నాకు నమ్మితేనే నేను చేశాను ఇప్పుడు ఇంకో కన్సల్టెన్సీ ద్వారా చేయాలంటే కూడా మనకు తెలిసి ఉండాలి దాని గురించి అదే సో కాబట్టి అది ఎన్నో జరుగుతూ ఉంటాయి సరే వీళ్ళు కూడా ఏం చేశారు కొన్ని మిస్టేక్ చేశాం బ్రదర్ మీరు చెప్పింది మేము కూడా రెక్టిఫై చేసుకుంటాం ఓకే రెక్టిఫై చేసుకుంటాం మీరు చెప్పి మేము అందరం చెప్పారా సందీప్ గారును అనిల్ గారు చెప్పారా ఇద్దరు రెక్టిఫై చేసుకుంటాం సందీప్ అనేవాడు బర్ర మీద నీళ్లు పోసినట్టే ఉన్నాడు కానీ వాడు వేస్తాడు అంటే మీకు ఇంతవరకు రెస్పాన్స్ ఇవ్వలేదా బ్రదర్ అసలు ఈవెన్ ఫోన్ కూడా లేదండి ఓకే అనిల్ గారు ఫోన్ చేసి మాట్లాడారు మీరు మాట్లాడు బ్రదర్ మీరు చెప్పిన దాంట్లో తప్పులు ఉన్నాయి అంటే మీన్స్ అంటే మేము చేసిన మిస్టేక్స్ కూడా మీరు వెతి చూపారు మేము దాన్ని రెక్టిఫై చేసుకుంటామని కూడా నాకు హామీ ఇవ్వడం జరిగింది సో అంత మంచిగా చెప్పిన తర్వాత మళ్ళీ మనం దాన్ని ఊకే గోక్తా ఉండడం అనేది పద్ధతి కాదు మీద గీకినట్టు బ్లడ్ తెచ్చినట్టు ఉంటా ఉంటుంది అందుకనే నేను కొంచెం అది థ్యాంక్ యూ అనిల్ గారు మీరు నన్ను పిలిచి ఇప్పటికైనా వివరణ ఇచ్చిన దానికి అని చెప్పి ఒక వీడియో పెట్టడం జరిగింది సో వాళ్ళు మిమ్మల్ని పిలిచి మాట్లాడి మొత్తం అంటే వాళ్ళు వివరణ ఇచ్చారు ఇలా ఇలా జరుగుతుంది మా తప్పులుంటే మీరు మా దగ్గరికి రండి వీడియో రూపంలో పెట్టకండి అని చెప్పి వాళ్ళు చెప్పారు రెక్టిఫై చేస్తామని కూడా హామీ ఇచ్చారు దట్ ఈస్ ఎ గ్రేట్ థింగ్ ఒక కన్సల్టెంట్ కి ఉండాల్సిన లక్షణం అయితే ఉంది అని నాకు కూడా అనిపిస్తా ఉంది ఇక్కడ సో ఎనీథింగ్ కొద్ది వరకు జెన్యునిటీ గా చేస్తున్నారు ఆయన నో ప్రాబ్లం బట్ 67% ఏదైతే ఉందో బ్రదర్ అది కూడా నేను కూడా ఖండిస్తున్నాను దానికి ఎందుకంటే ప్రయాణ సందర్భ ఛానల్ ఇలాంటి వాటికి తావివ్వదు బ్రదర్ గారి దగ్గర నుంచి 67% అనేది బయటికి రావడం జరిగింది ఇంతకు ముందు నాకు ఎవరు చెప్పలేదు బ్రదర్ గారు వీడియోస్ చూసిన తర్వాత 67% అనేది నాకు కూడా బాధాకరమైన విషయం అనిపించింది అది చాలా మంది ఒకవేళ నేను వెయిట్ చేశాను దానికోసం ఎవరన్నా చూస్తారా నా దానికి వస్తారా వీడియో చేద్దామని బట్ ఎవరు రాలేదు బ్రదర్ గారి కామెంట్లో నేను చూశాను కొంతమంది నన్ను అడిగినారు ప్రయాణ సందడి మీరు రెక్టిఫై చేయండి అని చెప్పేసి మీరు కూడా స్పందించండి అని చెప్పేసి బట్ అప్పుడు ఎలా అంటే తారతమ్యాలు ఉన్నాయి కాబట్టి బ్రదర్ గారు నన్ను కూడా తిట్టాల్సి వచ్చింది రెండు మూడు మాటల్లో ప్రయాణ సందడి ఛానల్ బ్రదర్ కూడా కొన్ని తిట్టారు దానికి ఏమంటారు చెప్పండి ఎందుకు అని నా అంటే నేను చేసిన తప్పులను ఎత్తి చూపించండి ఏమని ఉంటే ఇప్పుడు మీకు ఏదైతే మీ ఫస్ట్ మీ మీద ఒక వీడియో పెట్టాను అవును సో దాంట్లో మీకు ఏదన్నా ఒక నొప్పించే మాట ఉన్నా కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం కలుసున్నాం కాబట్టి సారీ సారీ అవసరం లేదు బ్రదర్ ఏది ఏమైనా సరే మనం వ్యక్తిత్వం ఒక మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి మీరు మీతో మాట్లాడిన తర్వాత ఫీల్ ఫ్రీ ఎందుకు అంటే అరే శ్రీనాథ్ బ్రదర్ కి మంచి మనసు ఉంది మంచివాడే మంచివాడు ఇతను ఇంత మంచి మంచి మనసు కలిగిన వ్యక్తి సో ఏదో బాధాకరమైన విషయాల్లో కూరుకుపోయి తర్వాత ఇది లే నేను ఎందుకు అని అంటేనండి ఫస్ట్ ఎప్పుడు కానీ మీరు స్టార్టింగ్ కూడా మీకు మీరు తెలుసు నేను ఒకసారి అవునవునవును కలిశాను మాట్లాడి గుర్తుండకపోయిండొచ్చు అవును అది ఓన్లీ వన్ టైం కాబట్టి అవును బోరబండలో అంటే మీరు ఇంత అవేర్నెస్ వీడియోలు చేస్తున్నారు రాజుగారు మరి మీరు ఇప్పుడు ఎందుకు మాట్లాడరు ఇంత లాగ్ అవుతుంది ప్రాసెస్ లేట్ అవుతుంది మీరు ఎందుకు మాట్లాడరు ఇంకా ఓకే పెళ్లి సందడి గారు ఎక్కడున్నారు ప్రయాణ సందడి పెళ్లి సందడి చేశారు శ్రీనాథ్ బ్రదర్ కంటెంట్ వాడబడుతుంది కదా అండి మరి మీరు యూట్యూబ్ అన్నప్పుడు ప్రయాణ సందడి అయితే నాది స్ట్రైక్ పడుతుంది మరి
అదే కానీ చాలా మంచి మాటకారి ఎందుకంటే శ్రీనాథ్ బ్రదర్ చూడండి చిన్న తప్పు లేకుండా వీడియోస్ అల్గారిథం యూట్యూబ్ అల్గారిథం లో కూడా యూజ్ చేస్తూ యూట్యూబ్ కి కూడా తప్పు దొరకకుండా మంచి మాటలు యూజ్ చేశాడు అంటే తప్పేం మాటలు లేదు ప్రతి మాటల్లో కూడా ఆయన మాట్లాడిన దానికి సహజ సిద్ధం ప్రకృతి సిద్ధంగానే ఉన్నాయి కాకపోతే మన తెలుగు వాళ్ళు అలాంటి డబుల్ మీనింగ్ అర్థం చేసుకుంటారు ప్రతి ఒక్కరు దాని బట్టి వాళ్ళకు తప్పుగా అనిపించుండొచ్చు బ్రదర్ సో నో వరీస్ దానికి సారీ చెప్పాల్సిన అవసరం లేదు ఏంటంటే నా పొరపాటు ఏంటంటే ఒక డిబేట్ క్రియేట్ చేసినప్పుడు మిమ్మల్ని కూడా ఇన్వైట్ చేయాల్సింది అది మిమ్మల్ని ఇన్వైట్ చేయకపోవడం నాది కూడా రాంగ్ అది సో వాట్ ఎవర్ ఇట్ మే బి మీరు మిస్టేక్ చేశారు నేను మిస్టేక్ చేశాను సో ఇప్పుడు మనం అందరం కలిసి కూడా దీని అవేర్నెస్ ఎలా చేయాలి మాల్టా ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంటాయి మీకు తెలిసిన విషయాల గురించి చెప్పండి మాల్టాలో ప్రెజెంట్ గా ఏముంది సార్ రాజు గారు మాల్టాలో ప్రెజెంట్ అనేది చాలా మంది నాకు కాల్ చేసి చెప్తున్నారు వాళ్ళు ఇప్పుడు ఎవరైతే రిప్ అని పెట్టారో ఎవరైతే అమ్ముడుపోయారని నా ఇష్టపడిన వాళ్ళంతా కూడా బాధపడతా వాళ్ళు నాకు మెసేజ్లు పెట్టినారు తప్ప ఎందుకంటే వాళ్ళ గొంతునే నేను వినిపించాను ఇక్కడ ఎగ్జాక్ట్లీ వాళ్ళ గొంతే నేనన్నమాట సో అందుకే వాళ్ళు కొంచెం బాధపడినారు దానికి నాకేం బాధ లేదు కామెంట్లు పెట్టిన దానికి ఇంకోటి ఏంటంటే ఓకే కొంతమంది నువ్వు ఎవడోరా మాకు హెల్ప్ చేయడానికి అనేది కూడా కామెంట్ పెట్టారు ఓకే నేను మీరు అడిగారని నేనేం పెట్టలేదండి నేను కొందరికన్నా ఇప్పుడు 1000 మంది ఒక్కరితో స్టార్ట్ అయ్యి 1000 మంది సబ్స్క్రైబర్లు దాటి వచ్చారు అంటే వాళ్ళ కోసమే నేను వీడియోలు పెట్టేది యా నాకు ఇంతకుముందు కూడా మీ ఛానల్లో మీరు ఎప్పుడు కూడా యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి శ్రీనాథ్ బ్రదర్ ఇప్పటి వరకు కూడా ఈ బ్రదర్ ఎప్పుడు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లేకపోతే లైక్ చేయండి షేర్ చేయండి అని ఎప్పుడు అడగలేదు బట్ డీఫాల్ట్గానే బ్రదర్కి మంచి ఈ అవేర్నెస్లో ఈ మాల్టా విషయంలో అవేర్నెస్ చేస్తూ కేవలం మాల్టా మోసాలపైన ఎక్కువ ఫోకస్ చేశాడు ఎక్కడెక్కడ మోసం జరుగుతుందని అందులో భాగంగా ఇద్దరు కన్సల్టెంట్ బాగా నువ్వు ఆరిపోసేసాడు ఎట్లా ఈ దుప్పటి పిండితో చుక్కబొట్టు నీళ్లుండవు చూడండి ఇక అలా చేశాడు బ్రదర్ సో వాట్ ఎవర్ ఇట్ మే బి మా జనాల్లో అలాగా ముందుకెళ్తూ 1000కి పైగా సబ్స్క్రైబర్లను పోగు చేసుకున్న బ్రదర్ శ్రీనాథ్ బ్రదర్ సో వాట్ ఎవర్ ఇట్ మే బి కంగ్రాచులేషన్ యువర్ ఫస్ట్ 1000 సబ్స్క్రైబర్ క్రాస్ అయింది ప్రయాణ సందర్ నుంచి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సో ఇలాగే మీరు ఇప్పటితో ఆగిపోకుండా మీరు చెప్పిన విధానంలో కాలి వాళ్ళు నాకు అవేర్నెస్ కోసం వాళ్ళు నన్ను పిలిచి నాకు చెప్పారు బ్రదర్ నేను వాళ్ళ దగ్గర 1 రూపాయి తీసుకోలేదు వాళ్ళు నాకు డబ్బులు ఇవ్వలేదు అని చెప్పారు కాబట్టి సో అదే మూమెంట్లో మీరు ముందుకు కొనసాగండి అనేకులకు మార్గదర్శకంగా నిలబడొచ్చు అని అదేనండి అదే అందులో భాగంగానే ఇది జనాలకు ఉపయోగపడతాయి లేకపోతే కొందరికన్నా నాలాగా ఎవరైతే స్టార్ట్ అంటే వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి చాలా మంది డబ్బులు లేని వాళ్ళు ఉంటారు కాబట్టి స్టార్టింగ్ లో లక్షలు కట్టలేరు కాబట్టి వాళ్ళకు కూడా నేను ఒక వర్కౌట్ చేస్తున్నాను 100% వీసా ఎలా వస్తుంది ఏ కంట్రీ పెడితే వీసా 100% వస్తుంది ఓకే సో ఇలాంటి వాటికి కూడా నాకున్న ఎక్స్పీరియన్స్ లో దీనికి ఏం రాకెట్ సైన్స్ ఏం అవసరం లేదండి అయ్యా సో మనం దీనికి కొంచెం జాగ్రత్తగా అనాలిసిస్ చేసి రీసెర్చ్ చేస్తే కూడా మనకి ఇవన్నీ తెలుస్తాయి ఓకే సో దాని తగ్గట్టు నేను వర్కౌట్ చేస్తున్నాను త్వరలో కూడా ప్రజలందరికీ ముందుకు నేను అనౌన్స్మెంట్ చేస్తానని చెప్పేసి మీ ఛానల్ ద్వారా ఫస్ట్ టైం ఇది ఎవరో చెప్పలేదు మీ ఛానల్ ద్వారా నేను థ్యాంక్ యూ సో మచ్ శ్రీనాథ్ గారు మంచి ఏం కలిగి ఉన్నారు మీ విజన్ అనేది ఫుల్ఫిల్ అవ్వాలి త్వరలో సో అనేకులకు మార్గదర్శకంగా కూడా మీరు ఉండాలి నిలబడాలి ధైర్యంగా ఒకటి ఏంటంటే శ్రీనాథ్ గారు మీ దాంట్లో ఉన్న గట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనిపించింది నాకు ధైర్యంగా ముందుకొచ్చి పోరాడారు జనకకుండా భయపడకుండా వణకకుండా సో దట్ ఈస్ అ గ్రేట్ యాటిట్యూడ్ మీ దగ్గర ఉన్నది అది సహజ సిద్ధంగా ప్రకృతి సిద్ధంగా మీలో వచ్చిందని నేను అనుకుంటున్నాను ఏదో క్రియేటివిటీ ఇప్పుడు కొన్నాళ్ళు ఉండి అది పోయేది కాదు అని నేను అనుకుంటున్నాను సో కాబట్టి మీరు అనౌన్స్ చేశారు కొన్ని రోజుల్లో మంచి పనులు కూడా చేపడతామని చెప్పేసి రావాలి మీరు అనేకులకు తోడ్పడాలి సహాయం చేయాలని ఇప్పుడు ఎవరైతే అమ్ముడు పోయారు లేకపోతే నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారో వాళ్ళకోసం చెప్తున్నాను అనమాట ఎందుకంటే నేను ఈ విధంగా డబ్బులు సంపాదించుకోవాల్సిన అవసరం లేదు నేను స్ట్రైట్ వేలోనే మీకు మంచి పని చేసి నేను సంపాదిస్తానని చెప్తున్నాను మంచిదే దట్ ఈస్ ద స్ట్రైట్ వే శ్రీనాథ్ బ్రదర్ మరి ఇప్పుడున్న పరిస్థితులు మాల్టాలో మీకున్న నాలెడ్జ్ ప్రకారం ఏం జరుగుతా ఉంది మాల్టాలో ఏమైనా అప్డేట్స్ మీ తరపు నుంచి ఉన్నాయా మాల్టా గురించి కానీ సెంజన్ యూరోపియన్ కంట్రీస్ గురించి కానీ చెప్పండి మీ దృష్టిలో ఉన్నది ఇప్పుడు మాల్టాలో అనేది అది ఒక 8 మంత్స్ ప్రాసెస్ పడుతుంది సార్ అది ఇప్పుడు ఓకే అది వీళ్ళందరికి కూడా తెలుసు అది స్టార్టింగ్ లో అవును అది అంటే స్టార్టింగ్ లో ఎవరికి తెలియదు లేదు వీళ్ళు ఎవరైతే అక్కడ మాల్టాలో ఎవరైతే ఉన్నారో వీళ్ళు కన్సల్టెంట్ వాళ్ళు వాళ్ళకి కూడా ఐడియా ఉంటది ఓకే వాళ్ళు ఏం చేస్తున్నారంటే కావాలని కాదు కానీ వాళ్ళు కూడా ఇన్ని ల్యాక్ ఆఫ్ అప్లికేషన్స్ రావడం అంటే ఇండియా మొత్తం మీద ఫ్లోటింగ్ ఎక్కువైంది దాని వల్ల లేట్ అయిపోయింది సో అది ఇంకా తగ్గిపోతుందని అనుకుంటున్నాం ఓకే చూద్దాం ఏమవుతుంది ఇంకా అపాయింట్మెంట్స్ కూడా లేవు కదా యా దాని కూడా పబ్లిక్ చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు
పబ్లిక్ అయితే మీరు చెప్పినట్టు వాస్తవానికి స్లాట్లు లేక మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారు శ్రీనాథ్ గారు. ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఎటువంటి స్లాట్స్ లేవు, బ్యాక్ ఎండ్ లో కూడా కొనేటట్టు లేదు, గవర్నమెంట్ మాల్టా గవర్నమెంట్ కూడా ఇవ్వలేదు కాబట్టి. ఇప్పుడు ఇప్పుడు మీరు అన్నారు కదా, ఎవడైతే నా దగ్గర ప్రాసెస్ నేను డబ్బులు కట్టాను, ఇప్పుడు మీరు అంటున్నారు 67% కాకుండా బ్లాక్ లో స్లాట్ అమ్మాడు, బ్లాక్ లో కూడా అమ్మారు, బ్లాక్ లో స్లాట్ అమ్మాడు వాడు. ఓహో ఓకే. సో ఎవరికి అమ్మారు ఏమారు అనేది ఆడ ఆ యదవకు తెలుసు, నాకు తెలుసు. ఓకే. సో సో బ్లాక్ లో కూడా ఇదంతా నడిపించారు వాళ్ళు, స్లాట్ అమ్మడం, స్లాట్లు అమ్మడం కూడా చేశారు. అంటే వీసాలే కాకుండా బ్లాక్ దందా కూడా చేశారు అనమాట. సో ఇంత జరిగిన తర్వాత కూడా మనం ఇక కామోజ్ కూర్చోవాలంటే మన వల్ల కాదు. అదే అదే. సో దాన్ని మీరు బయటికి తీసుకొచ్చారు, జనాల్లో తెలివి చాలా మట్టికి అయితే తెలిసింది ఏం జరిగింది ఈ కన్సల్టెన్సీల విషయంలో ఏం జరిగింది. కానీ ఇలాంటి వారు ఇద్దరే కాకుండా అంటే వీళ్ళు తప్పు చేస్తున్నారు అనేది ఒక ఎత్తు అయితే, ఇంకా ఎవరైనా ఉన్నారా మీ దృష్టిలో అలాంటి వారు? ఉంటారండి, చాలా మంది ఉంటారు. వీళ్ళు తప్పులు చేస్తున్నారు నేను ఎక్కడ అనలేదండి. వీళ్ళు ప్రాసెస్ ఏదైతే ఉందో, ఒక 100 పీపుల్ ఉంటే మీకు రిక్వైర్మెంట్, అంత 100 మంది దగ్గర తీసుకోమని చెప్పాను స్టార్టింగ్ నుంచి కూడా. ఎగ్జాక్ట్లీ. సో వీళ్ళు ఏం చేస్తున్నారు, 100 మందిని వదిలేసి ఒక 200 మంది 1000 మంది దగ్గర అప్లికేషన్ తీసుకోవడం. అదే. సో దాంతో ఈ విధంగా మొత్తం అది తప్పు అంటారా? వాళ్ళని 100 ఉన్న ప్లేస్ లో 200 తీసుకోవడం తప్పు అంటారా? ఒక బిజినెస్ మ్యాన్ గా వాళ్ళు ఆలోచించింది వేరే అంటారా? అంటే అంటే మీ బిజినెస్ కోసం అని చెప్పి మరి అమాయకుల జీవితాలు వాళ్ళ టైంలు అంతా వేస్ట్ చేద్దాం అంటారా? ఎగ్జాంపుల్ బ్రదర్, గవర్నమెంట్ నోటిఫికేషన్ పడుతుంది, అవును, గవర్నమెంట్ ఉద్యోగస్తుల గురించి, అవును, ఒక 100 కో 200 మందికో పడుతుంది, అవును, ఒక 20 లక్షల అప్లికేషన్లు పోతాయి, అవును అవును. గవర్నమెంట్ ఏం చేస్తుంది ఆ 100 కో 200 కో దాదాపు ఒక 10 లక్షల మందికి కాల్ కోసం కాల్ లెటర్లు పంపిస్తుంది. ఎస్ ఎస్. అందరు వచ్చి ఎందుకు పంపించావునో కాల్ లెటర్లు, మాకు అందరికీ ఉద్యోగం తీసుకోవాలంటే వద్దా? కాదు. ఆ 10 లక్షల మందిలో ఎంతమంది మెరిట్ మంది ఉంటారో, మెరిట్ ఎంతమందికి ఉంటుందో వాళ్ళనే సెలెక్ట్ చేయడం, వాళ్ళనే ఇంట్రో చేయడం, వాళ్ళనే సెలెక్టెడ్ పీపుల్నే తీసుకుంటుంది. ఓకే ఓకే. అంటే ఆ విధానంలో వీళ్ళు కూడా స్టార్టింగ్ నుంచి మంచి క్యాండిడేట్స్ని ఇంటర్వ్యూ చేసుకుని ఇక్కడ ట్రైన్ అప్ చేసి అలాంటి వాళ్ళని తీసుకుంటే బాగుండేది అంటారు. బాగుండేది. అందులో కూడా అక్కడ కూడా ఎంప్లాయ్మెంట్ ఫుల్ఫిల్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఏ విధంగా తీసుకుంటారు 8 లక్షల మందికి? కరెక్ట్. గవర్నమెంట్ తీసుకోదు కదా. ఎస్. అయితే ఈ విషయాల్లో మరి వీళ్ళిద్దరు కాకుండా వేరే వాళ్ళు అయితే మీకు తెలియదు అంటారు, ఇంకెంతమంది కన్సల్టెన్స్ ఇలా ఉన్నారు అనేది మీకు ఏం తెలియదు అంటారు వాళ్ళ గురించి? ఉండొచ్చండి, చాలా మంది హైదరాబాద్ లో వీళ్ళే కాదు కదా కొత్తగా ఉన్నట్టు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. మన దృష్టికి వచ్చింది మనం చెప్పాలి, అంతేగాని మనం నిన్ను క్వశ్చన్ అడిగిన తర్వాత నువ్వు వాని గురించి ఎందుకు అడగలేదు అని అంటే అది మీనింగ్ చేస్తాను. కరెక్ట్. అంటే మన మన దృష్టికి వచ్చినే మనం బయట పెట్టాలి. అంతే. ఎగ్జాక్ట్లీ. సో మంచిది శ్రీనాథ్ గారు. సో మీకు కూడా ప్రయాణ సందడి పైన ఏమైనా సందేహాలు ఉంటే నిస్సందేహంగా ఇప్పుడు అడగచ్చు, దానికి దాని తరపున నేను కూడా మీకు జవాబు చెప్పాలని ఆశపడుతున్నాను. మీరు ఏమైనా అడగచ్చు సార్. ఇప్పుడు ఈ మీరు స్టార్టింగ్ నుంచి కూడా మీరు అనిల్ సపోర్ట్ చేస్తున్నారని నేను ఆరోపించాను. అవును అవును. ఇప్పుడు దాని ప్రకారం అవును మీరు చెప్పండి, నేను ఆరోపణలు చేశాను. అవును. మీరు ఇంత లేట్ అవుతా ఉంది ప్రాసెస్, 9 మంత్స్ ఒక్కొక్కరికి, 12 మంత్స్ ఇట్లా అయిపోతా ఉంది. అవును. దాని మీద ఆ డిలే మీద మీరు ఏం చెప్తారు? మరి డిలే మీద అడుగుతున్నారు. సో సపోర్టింగ్ విషయం అనేది నేను సపోర్ట్ చేయడం అనేది జెన్యున్ పర్సన్ అని అందరికి చెప్పాను. నా దగ్గరకు అడిగిన వాళ్ళకి శ్రీనాథ్ గారు జెన్యున్ పర్సన్ అనిల్ గారు అని చెప్పాను. సో ఇప్పుడు ఆ కన్సల్టెంట్ చేస్తున్నారు, జెన్యున్ గానే చేస్తున్నారు, బట్ డిలే అనేది జరుగుతూ ఉంది. ఈ డిలే అనేది స్టార్టింగ్ లో వాళ్ళు ఒక రకంగా చెప్పారు, బట్ నన్ను అడిగిన వాళ్ళకి 6 to 7 మంత్స్ అని నేను ఖచ్చితంగా మెన్షన్ చేసి చెప్పాను వాళ్ళందరికీ. సో కాబట్టి కొద్దిగా అటు ఇటు అయినా సరే నేను చెప్పిన పర్సన్స్ కి దాదాపుగా అందరికి అప్రూవల్ లెటర్స్ రావడం జరిగాయి, వెయిటింగ్ ఫర్ స్లాట్ అనమాట వాళ్ళు. సో అదనమాట. కాకపోతే దీంట్లో మనకేం లబ్ధి లేదు, వాస్తవానికి ఒక రూపాయి ఇవ్వలేదు అతను కూడాను. అతను కూడా లైవ్ లో ఆయన కూడా చెప్పేశారు, మన ఏదైతే కన్సల్టెంట్ ఉన్నాడో ఆయన కూడా నీకు ఒక రూపాయి లేదు బ్రదర్, ఏదైనా గిఫ్ట్ తెద్దామని ఆశపడుతున్నాను అన్నారు. సో వెయిటింగ్ ఫర్ దట్ ఏదో ఏ గిఫ్ట్ ఇస్తారు అనేది. సో అది సర్ప్రైజ్ అని ఆయన చెప్పాడు, ఆయన ఇష్టం అది. సో నేను అడగలేదు అది. నెక్స్ట్ క్వశ్చన్ అడగండి బ్రదర్. అదేనండి, ఇక దాని గురించే ఇంకేం లేదు. నేను అడగాల్సినందుకు అదే, నేను ఒక వీడియో పెట్టాను కాబట్టి. ఓకే. సో ఇప్పుడు ఇప్పుడు నాకు నేను అనిల్ దగ్గర డబ్బులు కట్టలేదు కాబట్టి అతనికి నాకు కొంతవరకే నేను యాక్సెస్ ఉంటుంది నాకు అతనికి చెప్పడానికి. అవునవును. ఇప్పుడు నేను ప్రాసెస్ చేసుకున్న వాడి దగ్గరికి నాకు 9 మంత్స్ ట్రావెల్ చేశాను. అవును అవును. ఈ 9 మంత్స్లో ఎప్పుడన్నా ఫోన్ చేయి, ఒక యూజ్లెస్ ఫెలో ఇంతవరకు ఎప్పుడు నాతో డైరెక్ట్ మాట్లాడలే, ఎప్పుడు చూడు ట్రావెల్లో ఉన్నాడు, ట్రావెల్లో ఉన్నాడు, ట్రావెల్లో ఉన్నాడు, ఎప్పుడు కూడా మీతో సంభాషణ జరగల. ఇప్పుడు ఫోన్ చేశాను అనుకోండి, సార్ ట్రావెల్లో ఉన్నాడు అంతే. ఆ ఒక్క ముక్క వానికి ఎప్పుడో డబ్బులు అవసరం ఉన్నప్పుడు అప్పుడు వాళ్ళ ఇళ్ళకి వస్తాడు, చెప్పండి శ్రీనాథ్ గారు అంతే. అచ్చా ఓకే. అంటే అది పద్ధతి కాదండి, కన్సల్టెంట్ గా ఉండి నువ్వు ఇంత రెస్పాన్సిబుల్ లేకుండా నువ్వు ఇలా బిహేవ్ చేస్తావు అంటే మేము ఏ విధంగా మాట్లాడతాం, నీ గౌరవించి మాట్లాడతావా?
ఏ విధంగా గౌరవించి మాట్లాడతామండి చెప్పండి. నేను డబ్బులు కట్టాలా? నువ్వు అడగం కూర్చొని లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేసుకుంటా మాకు ఈ విధంగా నువ్వు జవాబు చెప్తే ఇది కరెక్ట్ కాదు. ఈ ఎందుకనేసి ఈ ల్యాగ్స్ కానీ ఈ టైం వేస్ట్ పనులు కానీ ఇవన్నీ కూడా నేను వర్కౌట్ చేస్తా ఉన్నాను. ఇవన్నీ వర్కౌట్ చేసి కూడా త్వరలో ప్రజలకి గుడ్ న్యూస్ చెప్దామనేసి. మరి మీరు ఒకవేళ మీ ఎనలైజ్ ఫ్యూచర్లో ప్లాన్ అయితే ఏదైతే చేస్తున్నారో బ్రదర్, ప్రజలకి ఏదైనా ఇదే అమౌంట్ ఉంటుందా, ఏదైనా ప్రజల డబ్బు కూడా అంటే ఈ ప్రాసెసింగ్ ఫీజెస్ ఏమైనా తక్కువ చేసే అవకాశాలు కూడా ఉంటాయా? అది దాని మీదనే వర్కౌట్ చేస్తున్నాం అండి ఇప్పుడు. ఓకే, సో వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇప్పటిదాకా ఇప్పుడు వీళ్ళు చేసిన దానికన్నా బెటర్ గా బెస్ట్ గా చేస్తా. వండర్ఫుల్ శ్రీనాథ్ గారు, ఎందుకు అంటే అది జరగాలి, ప్రజలకు కూడా మేలు జరుగుతుంది. ఎందుకు అంటే ఇంత డబ్బు ఎడికెలు తెస్తారు ప్రజలు? నేను వీళ్ళు యూరోప్ లో కూర్చొనే వీళ్ళంత ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆరోపణలు అంటే నేను వీడియో ద్వారా నేను ఒకటే చేస్తున్నాను. ఓకే, కాకపోతే నా ఇది ఒక్కని గొంతు కాదు ఇది. ఎగ్జాక్ట్లీ, ఎవరైతే గొంతు మాట్లాడలేకపోతున్నారో వాళ్ళందరి గొంతుకై నేను మాట్లాడుతూ ఉన్నాను. సో కాబట్టి అలాంటి గొంతుకు నా మీద లేవకుండా ఉండేటట్టు ఒక జాగ్రత్తగా వీళ్ళకన్నా బెటర్ గా నేను చేసి చూపిస్తాను. వండర్ఫుల్ శ్రీనాథ్ గారు, చేయాలి కూడా. ఎందుకు అంటే నాకు మీలాంటి పర్సన్స్ ముందుకు వచ్చి గనక ప్రజలకి హెల్ప్ చేస్తాను, తక్కువ అమౌంట్ లో ప్రాసెస్ ఎవరు కూడా ఫ్రీ అయితే చేయరు బ్రదర్. ఫ్రీగా ఎవరు చేయరు, నేను కూడా ఎక్కడ చెప్పలేదు కదా. ఫ్రీగా ఎవరు చేయలేరు. ఎందుకు అంటే తక్కువ అమౌంట్ కొద్దిగా తగ్గించానా, ప్రాసెసింగ్ ఫీజ్ అన్న తగ్గించానా, 100% సక్సెస్ రేషియో చూపిస్తే కనుక. నేను స్టార్టింగ్ లో కూడా అదే చెప్పాను కదా, వీసాలు వస్తే మీరు 50,000 ఎక్కువ తీసుకోండి పోయా, అదే చెప్పాను నేను. అదే 10,000-20,000 ఎక్స్ట్రా అడిగి తీసుకోండి అని ఒక రెండు వీడియోలు కూడా చెప్పారు మీరు. బట్ అది జరగట్లేదు. ఫస్ట్ డబ్బులు తీసుకోవడము, తర్వాత పని కాకపోవడము, అలాంటి చేసి వీళ్ళు డిజాస్టర్లు, ఇక్కడ ఉన్న వ్యక్తులేమో వడ్డీలు కట్టుకోవడం, ఇలాంటి చాలా పొరపాటు జరుగుతూ ఉన్నాయి. సో ఎనీవే, ప్రయాణ సందర్ ఛానల్లో మీ ఇంటర్వ్యూ, ఇంతవరకు మీ సమయం నాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. ఇంకా కూడా ఫ్యూచర్ లో కలిసి ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయాలని, ప్రజలకు అనేక అవగాహన తెప్పించాలని శ్రీనాథ్ బ్రదర్ తరపు నుంచి కూడా, వాళ్ళ ఛానల్ నుంచి కూడా. బట్ మీరు మాల్టా వీసా ఇన్ఫో పెట్టేసి ఆ ఛానల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నారు ఇప్పటి నుంచి, లేకపోతే మళ్ళీ ఏదన్నా? లేదు, అది ఛానల్ నేను అనుకోకుండా, మన యూట్యూబర్ కాదు కదా భయ్యా. ఓకే ఓకే, అది ఒక మన అల్గారిథం క్యాచ్ చేస్తుంది. ఓకే, అది ట్రెండీగా ఉంటుందని ఆ పెట్టాను. ఓకే, చూద్దాం నెక్స్ట్ ఫ్యూచర్ లో మార్చే ప్లాన్ ఉంటాయి. అదే మీ విజన్ వేరే ఉన్నది కాబట్టి ఆ విజన్ కి వెళ్తా ఉన్నప్పుడు అది మారుస్తా ఉంటారు. ఓకే, సో వండర్ఫుల్ శ్రీనాథ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్లీ టైమ్ ఇన్ ప్రయాణ సందర్ ఛానల్. థ్యాంక్ యూ. ఫ్యూచర్ లో కూడా కలిసి మళ్ళీ పనిచేయాలని, ఇలాగే ఎన్నో ఇంకా చేయాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.